జగన్ పాలన గురించి నాకైతే నచ్చింది బ్రదర్ పథకాలు కూడా బాగున్నాయి నేనైతే దేనికి ఎలిజిబిలిటీ లేదు కానీ నాకు అమ్మఒడి చదువు గురించి పెట్టింది బాగా నచ్చింది అది కూడా చాలా బాగుంది ఇస్కాన్ లాంటి వాళ్ళని తీసేసి చక్కెర పొంగల్ని నొప్పులిహారలు తీసేసి కోడిగుడ్డు లాంటి బ్యాలెన్స్ డైట్ పిల్లలకి ఇవ్వడం నాకు బాగా నచ్చింది మెనూ కూడా ఫిక్స్ చేసి ఒక రోజు పెట్టింది రెండో రోజు పెట్టకుండా పెడతాం చాలా బాగుంది తాగేవాళ్ళ దగ్గర ఆదాయం కూడా పెరిగింది కదా బాగానే ఉంది ఓవరాల్గా డస్ గుడ్ అమ్మఒడి పథకం వచ్చింది తీసుకున్నాం మేము కూడా ఆటో వాళ్ళకి వేసాడు డబ్బులు అవి తీసుకున్నాం ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్లాట్లు అన్నాడు అవి కూడా మరి తీసుకుంటున్నాం బాగా పాలన తాగే వాళ్ళ దగ్గర పోయారు దానివల్ల తిట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు ప్రమాదానికి అయితే పర్లా బాగా ఉంది కాకపోతే తాగే వాళ్ళు మాత్రం చాలా రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నారు అమ్మఒడి బాగుంది చాలా బాగుంది అమ్మఒడి తర్వాత వచ్చేసరికి ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి కదా ఇది చేయడం కరెక్టే ఫ్యాంక్షన్లు అది చూసి తీయడం కరెక్టే అదే అమ్మఒడి బ్యాడ్ అవుతుంది ముసలాలు పింఛన్లు అని అవి బాగానే ఉన్నాయి ఏమయ్యా ఏమయ్యా నా 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 కొడుకు స్కూల్లో చదువుకుంటుంటే ఏ డబ్బులు ఇలా అమ్మఒడి అని చెప్పి ఈయన 15,000 రూపాయలు వచ్చినాయి నా అకౌంట్లో మా మిస్సెస్ అకౌంట్లో వచ్చినాయి అది ఆటో డ్రైవర్లకు ఈచ్ వన్ 10,000 రూపీస్ ఇయర్లీ వన్స్ ఆ సంవత్సరానికి ఒకసారి ఆటో డ్రైవరు లైసెన్స్ ఉండాలా ఆటో ఆయనదే ఉండాలా జగనన్న పాలన సూపర్ సూపర్ అది ఏమండే పథకాలు ఎవరు పెట్టలేదండి పథకాలు ఎవరు పెట్టల అమరావతిని చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టి ఎన్టీ రామారావు దగ్గర పార్టీ దొంగాడు ఏంది ఆ తర్వాత ఆయన ఏమైనా చేశాడా అని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు ఏం చేయలా జగనన్న వచ్చి చేస్తున్నాడు ఇప్పుడు 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 నాది నా విషయం మాట్లాడుకుందాం నాకు ఇద్దరు కొడుకులు పెద్దోడేమో మాస్టర్ మైండ్ కాలేజీ చిన్నోడేమో 10th క్లాసు ఏంది ఇప్పుడు వాడు స్కూల్లో ఉండగానే ఏదో పథకం పెట్టాడు అమ్మ బడు పెట్టాడు పెట్టిన తర్వాత దానికి నేను అప్లై చేశా మా మిస్సెస్ అకౌంట్లో 15,000 రూపాయలు పడ్డాయి సార్ ఎవరు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ నేను ఏంది 30 సంవత్సరాలు ఉంటే ఉద్యోగం అన్నాడు ఉద్యోగం రాలేదనుకో ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి 2,000 అన్నాడు నైదియా ఇలా అది అవినీతి ఉంటే 10:49 ఫోన్ చేయండి మీరు ఏమంటే డైరెక్ట్ సెక్రటరేట్ డైరెక్ట్ అవునే అన్ని జిల్లాల అభివృద్ధి కావాలా అన్ని జిల్లాలు కాబట్టి ఇదిగో విశాఖపట్నంలో పెట్టడం తప్పు లేదు గెస్ట్ చేయలేకపోతున్నాం సార్ అటు కరెక్ట్ చెప్పలేకపోతున్నాం ఏది కూడా పథకాలు ఇస్తున్నారుగా పథకాలు ఇస్తుంటే దానికి ఇబ్బంది ఏముంది జనాలకు కూడా కరెక్ట్గా అందుకుంటున్నారు వాడుకుంటున్నారు పథకాలు చెప్పింది ఇస్తున్నారు ఇంకా కొత్త పథకాలు ఇవ్వట్లేదు కదా మా భావన ఏముందండి మార్కెటింగ్ యాడ్ ఉంది అసలు మెయిన్ ఇప్పుడు కూలోడు కూడా అవసరపడుతున్నాడు ఉన్నోళ్ళు పర్వాలేదు మధ్య కుటుంబాలకి ఇబ్బందులానే ఉంది కదా ఏదైనా గవర్నమెంట్ మారితే ఒక సంవత్సరం ఏదైనా కామనే సెట్ అయ్యేదాగా కాకపోతే ఏంటంటే మార్కెటింగ్ కూడా డౌన్ ఉంది కాబట్టి ఇబ్బంది పడుతున్నాం ఇంకా అభివృద్ధి అయితే మనకు తెలియదు సార్ అది ఏంటంటే అది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కాంబినేషన్లో వస్తే ఏదైనా అభివృద్ధి ఇక్కడ లోకల్లో ఇది కానీ ఒకళ్ళే చేయాలంటే అవని పరిస్థితి కదా అది మద్యపానం తాగేవాళ్ళు తగ్గినా మామూలుగా కౌంటర్లో నిలబడి తాగుతూనే ఉన్నారు కదా ఇంకా ఎక్కువ తాగుతున్నారు క్యూలు కట్టి అమ్మఒడి పథకం ప్రతి ఒళ్ళకి మంచిదే అది దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది చదువుకోలేని వాళ్ళకి కూడా చదవాలనే ఇంట్రెస్ట్ మీద చదువుతారు వాళ్ళు కూడా సూపర్ అన్న అసలు జగన్ పాలన తిరిగేలేదన్న అమ్మఒడి అన్న పాలన అసలు జగన్ పాలన సూపర్ అన్న ఇంతవరకు చూడలేదన్న ఇలాంటి పాలన 20 ఏళ్ళలో ఇదే మంచి పాలన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి